హాయ్, హలో అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రాన్స్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్దాం, పదండి. ముందుగా స్టవ్ వెలిగించి ఇలా కడాయి తీసుకోవాలి. నేను ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనే కదండి, నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆయిల్తోనే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మేము నెయ్యి ఎక్కువ ప్రిపేర్ చేయం కాబట్టి ఓన్లీ ఆయిల్తో చేసుకుంటున్నాను. ఇష్టం ఉండే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా చీరుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి మొత్తం చీల్చుకోకూడదండి, మధ్యలో నాటు పెట్టుకుంటే సరిపోతాయి పచ్చిమిర్చికి. అదేవిధంగా ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి కట్ చేసుకొని. అదేవిధంగా ఒక టమాటా వేసుకుంటున్నాను. టమాటా పూర్తిగా ఆప్షనల్ అండి. కొంతమంది మసాలా వేసినప్పుడు టమాటా వేసుకోరు కాబట్టి టమాటా అనేది పూర్తిగా ఆప్షనల్. వీటిని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై. నేను దీనితో బియ్యం తీసుకున్నానండి, ఒక లోటా బియ్యం తీసుకున్నాను. వాటిని శుభ్రం చేసి గంటసేపు నానబెట్టుకున్నాను. చూడండి, ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. మనకి బియ్యం నానబెట్టుకున్నట్టయితే ఒక నార్మల్గా అయితే ఒక లోటాకి 2 లోటాలు వేసుకోవాలి. నేను నానబెట్టుకున్నాను కాబట్టి 1.5 వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది మిక్సీలో గ్రైండ్ చేసింది కాదండి, అందుకే కొంచెం కచ్చపచ్చగా ఉంది. ఇవి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. మనకి ఫ్రాన్స్ బిర్యానీకి ఎప్పుడు చిన్న రొయ్యలు అయితేనే బాగుంటాయి, పెద్దవి అంతగా బాగోవు. చిన్నవి అయితే మనకి బిర్యానీకి మంచి స్మెల్ ఇస్తాయండి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు చిన్న రొయ్యలు వేసుకోవడానికి ప్రయత్నించండి. వీటిని కూడా ఈ రొయ్యలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇందులో ఉండే వాటర్ అంతా వచ్చేయాలి మనకి. ఇలా వాటర్ అంతా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అదేవిధంగా చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి. మనం నార్మల్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఇలా విడివిడిగా వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర పొడి, సారీ బిర్యానీ మసాలా అండి అది. చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకొని కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. మనం దమ్ ఫ్రాన్స్ చేస్తుంటే ఇవన్నీ ముందుగానే మనం నానబెట్టుకోవాలండి రొయ్యలతో పాటు. మీకు ఆ వీడియో కూడా ఒకసారి చేసి చూపిస్తాను. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం 1 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నానండి. ఈ పెరుగు అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, కానీ మంచి టేస్ట్ని ఇస్తుందండి బిర్యానీకి. ఇది కూడా వేసుకున్న తర్వాత కాసేపు బాగా కుక్ అవనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. కొంచెం మసాలా అంతా రొయ్యలకి పట్టే వరకు బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. మనకి ఎక్కడా కూడా అడుగంటకుండా చూసుకోవాలి, అంటే ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం లో ఫ్లేమ్లోనే జరగాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నానండి బాగా కుక్ అయిన తర్వాత. చెప్పాను కదా నేను బియ్యం గంటసేపు నానబెట్టుకున్నానని, అందుకని 1.5 లోటాలు వేసుకున్నానండి ఇందులో నేను. మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ వాటర్ మనకి రైస్ కుక్ అయ్యేటప్పటికి. బియ్యం నానబెట్టుకోలేనట్టు అయితే కంపల్సరీ 2 లోటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడగా టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఎంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటేనే మనకి ఆ రొయ్యల్లో ఉండే ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మొత్తం ఒకసారి. నేనైతే నార్మల్ బియ్యమే తీసుకున్నాను, అంటే రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అలా మేబీ 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది.
లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మనకి రైస్ అన్నది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. రైస్ అయితే నాకు చాలా బాగా కుక్ అయిందండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా బాగా పులుకుల కింద వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారుగా చాలా అంటే చాలా ఈజీ అండి ఫ్రాన్స్ బిర్యానీ, కానీ చాలా టేస్ట్ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ చిన్న రొయ్యలు తెచ్చుకొని చేసుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.